యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునడం బట్టి మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానమును చూసుకుందాము. యిర్మీయా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరమిచ్చదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు నేను తెలియచేతును. ఇక్కడ ఒక మాటగా, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదను, గూఢమైన సంగతులు తెలియపరుస్తాడంట. ఎవరైతే నిత్యము దేవునికి మొరపెట్టే విధానమును మనం బహుగా మొరపెట్టుటలో నిలిచి ఉన్నట్లయితే సమాధానం ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నా జీవితంలో క్రొత్తలో దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఉంటూ ఉండేదాన్ని. ఆ సమయంలో ఒక ప్రాంతంలో ఆల్ నైట్ ప్రేయర్ ఉందంటే, మరి ఆల్ నైట్ ప్రేయర్కి నేను నైట్ టైంలో మా పక్కన ఉంటున్న సిస్టర్స్, మా పక్కింటి వాళ్ళు, మేమంతా కలిసి కూడా నైట్ టైం ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు పెద్ద బాబును చిన్న బాబును కూడా ఇంట్లోనే ఉంచేసి వెళ్ళాను. అలా వెళ్ళి ప్రేయర్ అయిపోయి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తేలాగా 4 అయింది. వచ్చేసి ఎందుకో బాబు ప్రక్కన ఇంకా దుప్పటి ఇలా నేను పక్కకి చరుపుతుంటే దానిలో నుండి మరి ఏమైందో కానీ బాబు ఆ యొక్క పాము లాంటిది వెళ్ళిపోయింది. సన్నది ఇట్లా పాములాగా ఉంది, అది వెళ్ళిపోవడము, ఆ దుప్పటి తీగ దులుపగా ఒక పాము లాంటిది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోకుండా చూసి వెంటనే భయమేసి బాబులు లేపు, కానీ ఈ కాలుకి 2 గాట్లుగా పడి ఉన్నవి. ఇక అవి చూడగానే నాకు భయం వేసింది, ఈ పామే కరిసింది ఖచ్చితంగా, అది సన్నటి పాము గబగబా వెళ్ళిపోతుంది అసలు. దాన్ని ఇక నేను చూసి బాబులు లేపు, కానీ పాపకి కాలుకాడ 2 గాట్లు ఉన్నాయి. వెంటనే ఇంకా నాకు భయం వేసేసి అక్కడ చేయి పెట్టేసి చాలాసేపు ప్రార్థన చేశాను. బాబు అంతసేపు ఉండలేక పక్కకి వెళ్ళిపోయా కూడా నేను, ప్రభా నువ్వు నాకు సమాధానం ఇచ్చేదాకా నేను ఇలాగే కూర్చుంటానయ్యా అనేసి ఆ 4 గంటల కాడ కూడా నేను ఉదయం 10 వరకు నేను ఏడ్చుకుంటూ అలాగే ప్రేయర్లో కూర్చున్నాను. కనీసం నేను లేచి బయటికి వెళ్ళడం కానీ బాబుకి ఎలా ఉందో అని కూడా ఆలోచించకుండా దేవుని యొద్ద నుండి సమాధానం కోసము అలా 10 వరకు అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. 10 ప్రభు నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ఒక తెల్లటి ఒక చిన్న పాత్ర, ఆ పాత్రలో ఒక తెల్లటి గుజ్జు వంటిది, ఒక దేవదూత వచ్చేసి ఆ గుజ్జు వంటిది తీసి బాబు కాలుకి ఇలా అప్లై చేసేసి వెళ్ళిపోవడం నేను చూశాను. ఆ దర్శనం చూశాక అప్పుడు మరలా నేను అలాగే కనిపెడుతున్నాను. ప్రభు యొక్క స్వరము చేత, కుమార్తె నీ కుమారుడికి నీ స్వస్థతనిచ్చాను అని మరొక స్వరము వినుట, ఆ దర్శనము చూశాక అప్పుడు 10:30 టైంలో ఉదయం 10:30 టైంలో కళ్ళు తెరిచాను. అప్పటి వరకు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఇక నా మనసు మాత్రం, అయ్యో నా కుమారుడికి పాము కరిచింది కదా, ఏమన్నా అవుతుందేమో నా మనసు అట్టుగా త్రొట్టిల్లకుండా నా మనస్సును నేను నెమ్మది చేసుకుని దేవునికి మొరపెడుతూ అలాగే కూర్చున్నాను. 10:30 టైంలో ఇక అప్పుడు కళ్ళు తెరిచి బాబు దగ్గరికి వెళ్తే చక్కగా బాబు ఆడుకుంటూ ఉన్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందో నిజమే. మన జీవితంలో కొన్ని కొన్ని సమయంలో ఏదైనా అపాయం వచ్చినప్పుడు మన మనసు గలిబిలయ్యి ప్రార్థనలు కూర్చోలేక సమాధానమును మనం వెతకలేక మనం ఎక్కడెక్కడికో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ సమయంలో మనం మొరపెట్టినట్లయితే, ప్రలాపించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు. గూఢమైన సంగతులు నిజముగా ఆ టైంలో దేవుడు ఎలా స్వస్థపరుస్తున్నాడు, ఏ విధముగా స్వస్థపరచబోతున్నాడో దేవుడు దర్శన రూపకంగా చూపించి స్వరము చేత దేవుడు మాట్లాడడం జరిగింది. నిజమే, మనం అట్టి ప్రార్థనలు కలిగి ఉంటే ఎన్ని విషయాలు ప్రభు, దేవుని ఆత్మలో ఉంటే ఎన్ని విషయాలను, గూఢమైన సంగతులు దేవుడు తెలియపరుస్తానంటున్నాడు. కాబట్టి అటువంటి మొరను కలిగిన వారుగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, వెని గోబ్రికోస్ టెల్బికోస్ మీ తండ్రి దేవా,
మొరపెట్టుటలో నిజముగా మేము మొరపెట్టుటలో ప్రతివేకముగా నిలిచి ఉన్నట్లయితే నీ ఉత్తరమిస్తానని సెలవిస్తున్నా. గూఢమైన సంగతులు నువ్వు తెలియపరుస్తానంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దీవించి ప్రతివేకముగా మొరపెట్టుటలో ప్రతి హిలాసి కావరి బాసి కాందికి ఇలాసి కోరి కాదీలి ఫావరి మా అతి క్లోసి కాంది మై సెల్ఫ్ బికాసి కావరి మా ప్రతి నీక వినమి దీవిన ఆశీర్వాదము ప్రభా చూస్తున్న ప్రతి బిడలకు దయచేయమని యేసు క్రీస్తు నామమర్షణ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.